మాకు కేటాయించిన దానికి ఈశ్వరమ్మ గారికి నాగభూషణం గారికి వారికి సహాయకారులుగా ఉన్న ప్రతి ఒక్కరికి అందరి కూడా మా తరపున మా చైర్మన్ తరపున పోలీస్ తరపున పత్రికా విలేకరుల తరపున ఉపాధ్యాయుల తరపున గ్రామీ స్థానిక పెద్దల తరపున స్థానికంగా ఉండే కార్యకర్తల తరపున వాలంటీర్ల తరపున ధన్యవాదాలు నమస్కారం వచ్చి వివిధ రూపాలలో తమ దాతృత్వాన్ని చాటుకుంటూ కొంతమంది కూరగాయలు కొంతమంది నిత్యావసర సరుకులు కొంతమంది ఆర్థికమైన విరాళాలు ఇలా అనేక రకాలుగా తమ ఆపన హస్తాలను ముందుకు చాచుకుంటూ ఎక్కడైతే పేదవారు బడుగు బలహీన వర్గాల వారు నివసిస్తున్నారో వారికి కొంతమేరకు మేలు జరగాలన్న భావనతో ఈ లాక్డౌన్ సందర్భంగా ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయానికి ప్రభుత్వం ఇస్తున్న వస్తు వితరణకి తోడుగా తమ వంతు సహకారాన్ని అందించాలని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈ రోజు ఈ కార్యక్రమాలు ప్రతి రోజు జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసింది ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ కరోనా మహమ్మారి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ మన ప్రాంతంలో ముఖ్యంగా మన కందుకూరు నియోజకవర్గంలో ప్రజల్లోని దాతృత్వ గుణాన్ని వెలికి తీసింది అనే చెప్పే దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను నా 30 సంవత్సరాల పైచిలుకు రాజకీయ జీవితంలో అంతకు ముందు మా తండ్రి గారు ఉన్న 17 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి కలిసికట్టుగా ఆపద సమయంలో పేదవారికి మేము అండగా ఉంటామని చెప్పి ముందుకొచ్చిన సందర్భం ఎప్పుడూ కూడా లేదు అలాంటిది ఈ రోజు ఈ కరోనా ఈ విపత్తు సమయంలో ప్రజలకు డబ్బు కాదు ముఖ్యం దాన గుణం అనేది ఉండాలి 10 మందిని ఆదుకునే గుణం అనేది ప్రతి వారు అలవర్చుకోవాలని చెప్పి ఒక సందేశాత్మకంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చేటట్లుగా భవిష్యత్ తరాలకి ఒక నాంది ప్రస్తావనగా ఈ రోజు మన కందుకూరులో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు